ఈ కరోనా వైరస్ విషయంలో ప్రపంచ దేశాన్ని ప్రపంచ దేశాల గడగడలాడుతున్న సమయం రెండు నెలల నుంచి తలకిందులైతా ఉన్నారు మనకంటే 50 సంవత్సరాల ముందున అగ్ర రాజ్యాలు ఇటలీ గాని అమెరికా గాని అగ్ర రాజ్యాలని చేతులెత్తేస పరిస్థితి అవి 5 కోట్లు అమెరికా 30 కోట్లు మనది 130 కోట్ల జనాభా కలిగిన భారతదేశం ఈ భారతదేశంలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జరుగుతున్నటువంటి సమస్యను పరిష్కరించే మార్గంలో ఎప్పటికప్పుడు మనకు సూచనలు సలహాలు ఇస్తూ మన ప్రజలను కాపాడుకోవడానికి అక్కడ అధికార యంత్రాంగము అక్కడ ప్రజా ప్రతినిధులకు ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలు సలహాలు ఇస్తున్న సమయంలో మనమందరము తోచిన కాడికి ఉడతాభక్తి మానవత దృపథంతో సాయం చేయాలని ఆలోచన తోటి ఈ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు సంగారెడ్డి జిల్లా రెవెన్యూ యూనియన్ తరపున మన బొల్లారంలో ఈ రోజు నియోజకవర్గంలో బెల్వెల గ్రామంలో విఆర్ఓలందరూ కలిసి ఈ కార్యక్రమము ఉడతాభక్తి సాయాన్ని అందించినందుకు వారికి ప్రత్యేకంగా నేను శిరసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే దేవుని గుడిలో కూర్చొని చర్చ్ మధ్యలో కూర్చొని గంటలు కావాలని నమాజులు ప్రార్థనలు చేయడం కాదు ముఖ్యం మానవ సేవే మానవ సేవ ఉడతాభక్తి సాయాన్ని అందియాలి ఎప్పుడైనా సమయం ఆసన్నమైంది ఇప్పుడు ఈ సమయంలో ఎదుర్కొని ధైర్యాన్ని నింపి అధైర్యపడకుండా ప్రజలకు ధైర్యాన్ని నింపుతూ ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ టెక్నీషియన్స్ కానీ పోలీస్ వారు కానీ సఫాయి వర్కర్స్ కానీ రాత్రి మాలు మన కోసం కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ప్రాణాలు అడ్డం పెట్టి ఇది ఆశాభాషి సమయం కాదు ఇది ఎక్కడో చైనాలో ఉండి ప్రపంచ దేశాన్ని చుట్టుకొని వణికిస్తున్న సమయం ఇది ఎనకటికి మేము ఉంటే ముందు చిన్న ఉండగా తాతలు పెద్దవాళ్ళని చెప్పేవారు దత్తర పిలకని 100 సంవత్సరాల కింద వచ్చిందని చెప్తా ఉన్నారు అది వెంకటిల్లకి ఎలకలు పడితే ఆ ఎలక పడగానే ఇళ్ళంతా కాల్ చేసి అడవులలో పొలాలలో గుడిసెలు వేసుకుని అక్కడే బతికినట్ట పిల్లలక్క మన ఇళ్ళకి ఇల్లు మొత్తం కుటుంబాల కుటుంబాలకు ఆగిపోయినట్ట అటువంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు వచ్చింది మనకు దాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మనకు ఇచ్చిన సూచనలు సూచన తప్పకుండా జాగ్రత్తలు పాటిస్తూ దాన్ని పారదోలాలి మనం మన ఇళ్లలో మనం ఉండాలి అత్యవసర పరిస్థితులు తప్ప బయటికి రావద్దు మే 3వ తారీఖు వరకు దాన్ని పూర్తి స్థాయిలో మనము మన కుటుంబము మన ప్రాంతాన్ని కాపాడేది మన చేతుల్లో ఉంది వేరే చేతులు లేదు దయచేసి మీరు ఆ విధంగా జాగ్రత్త పడి పటంచెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా కాదు మినీ ప్రపంచ దేశాలతో సంబంధం ఉన్న నియోజకవర్గం ఇది మన పక్కకే మనకు ఆనుకోనున్న వెల్వెలకు ఆనుకోనున్న ఎక్రిసెట్ 32 కంట్రీలకు సంబంధించిన సంస్థ బిహెచ్ఎల్ బిడిఎల్ ఓడిఎఫ్ పెద్ద పెద్ద ఫార్మా సంస్థలన్నీ ప్రపంచ దేశాలన్నీ రాకపోకలు మనకు ద్వారాలు ఉన్నాయి ఎంతోమంది వందల మంది వస్తుంటారు రోజు పోతుంటారు అటువంటి సంబంధం ఉన్న నియోజకవర్గం ఇది కాబట్టి దయచేసి వలస కూలీలు కానీ రేషన్ కార్డు హోల్డర్స్ కానీ వారందరికీ ప్రభుత్వం ఎక్కడికక్కడ ఆదుకుంటా ఉన్నది ఇంతకుముందు ఎంఆర్ఓ గారు చెప్పినట్టు రేషన్ కార్డు ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి 12 కిలోల బియ్యం కుటుంబానికి 15,500 రూపాయలు అకౌంట్లో పడతా ఉంది సర్పంచ్ గారు ఏం చేస్తుంది చైర్మన్ ఏం చేయదు బతుకుంటే ఏదన్నా చేసుకొని బతకగలుగుతాం ఏదన్నా చేయగలుగుతాం మొట్టమొదటి ఇళ్ళకెళ్ళి బయటపడాలి కరోనా వైరస్ను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఇచ్చిన సూచనలు ప్రభుత్వ అధికారులు 24 గంటలు మనకు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకి సహకరించాలి మనం దాని ప్రకారంగా సూచనలు సలహాలు జాగ్రత్తలు పాటించి
మనము మన కుటుంబాన్ని మన ప్రాంతాన్ని కాపాడుతున్న మన చేతుల్లో ఉంది, ఎవరి చేతుల్లో లేదు. కాబట్టి దయచేసి పెద్ద మనసుతో ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మీకు అందిస్తున్న సాయాన్ని కోట్ల రూపాయల విలువ కలిగింది, మామూలు మాట కాదు. ఒక స్పోర్ట్స్ మెన్, ఒక గెలిచిన విజేత ఒక పెన్సిల్ స్టేజ్ మీద తీసుకున్నా చాలా గొప్ప గిఫ్ట్ అంటారు. ఇటువంటి సమయంలో కడుపు నిండా భోజనం పెట్టి తోలి మంచి నీళ్ళు ఇస్తే చాలా గొప్ప సాయం, దానికంటే మించింది ఏది లేదు. కాబట్టి ఈ సాయాన్ని మీరు పూర్తిగా సంపూర్ణంగా స్వీకరించి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ఆశీర్వాదం ఇచ్చి మీరు జాగ్రత్తగా జాగ్రత్తలు పాటించి మీరు మీ కుటుంబాన్ని మన ప్రాంతాన్ని కరోనా వైరస్ను ఆమెడ దూరం పారదోలేలో మీరు అందరూ భాగస్థులు కావాలని తెలియజేస్తూ ఈరోజు సహాయం అందించిన రెవెన్యూ వారికి, ఈ సభలో హాజరైన వేదిక పైన హాజరైన కౌన్సిలర్లకు, మా రామలన్న గారికి, అధికారులకు, మా రాజ్ కుమార్ ఈ చెప్పదనే రాత్రి శానిటైజర్స్ మాస్కులు ఇచ్చిన మా రాజ్ కుమార్ గారికి, మా కౌన్సిలర్లకు, వేదిక పైన పెద్దలకు, ఈ సభలో హాజరైన సోదరి సోదరులకు, కార్యక్రమము వలస కార్మికులకు వచ్చినటువంటి గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులందరికీ కూడా నేడు వారికి భోజన వసతి సదుపాయాలు లేనందున మరియు ప్రభుత్వం కూడా కొంతమేరకు ఇచ్చినా కానీ వారికి సరిపోనందున మేము ఈరోజు గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం తరఫున రాజమల్లేశం గారు మరియు అంజన్ కుమార్ మా మిత్రులందరూ కలిసి మరియు రాజమల్లేశం గారు కూడా ఇక్కడ ఈ వెలమెల గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చాలా దిగ్విజయంతం చేసినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ కార్యక్రమానికి ఈ వలస కార్మికులకు అందరికీ మేము గోధుమ పిండి మరియు బియ్యము మరియు ఇతర 12 రకాల వస్తువులు, పప్పు, నూనె అన్నింటితో కలిపి వారికి ఇచ్చి వారి యొక్క జీవనోపాధి అంటే భోజనము గడప కాలకుండా ఉండడానికి మా నుంచి అయిన సాయశక్తుల కృషితో చేసి మేము వారికి ఉపత సహాయంగా కానీ లేదు వారికి కడుపు నింపే విధంగా మేము ప్రభుత్వానికి అండగా ఉంటూ మన కేసీఆర్ గారు కూడా నిర్వహిస్తున్న కార్యక్రమానికి మేము కూడా అండగా పలుకుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో 350 కుటుంబాలకు మేము వారికి వలస కార్మికులకు మరియు అన్ని రకాల నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున కూడా చేయత బాగానే ఇస్తున్నారు. మరి మన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మహేందర్ రెడ్డి గారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ట్రేసా వారు కూడా మా సంఘం అధ్యక్షుడు రాములు గారు మరియు స్థానిక తహసీల్దార్ శివకుమార్ గారు మరియు చైర్మన్ షఫీర్దీన్ గారు కార్యదర్శి మరియు వైస్ చైర్మన్ రాముల్ గౌడ్ గారు మరియు స్థానిక కౌన్సిలర్లు రవీందర్ రెడ్డి, సుచరిత, కొమరయ్య గారు వీరందరూ కూడా మేము ఇంటి నిర్వహిస్తున్న కార్యక్రమానికి వారందరూ వచ్చి కూడా మాకు చేతనిచ్చి నిలబడినందుకు మేము కూడా రాజ్ కుమార్ మరియు ఇంకా ఇతర గ్రామ పెద్దలు కూడా మేము చేస్తున్నటువంటి కార్యక్రమానికి వచ్చి పాల్గొన్నందుకు వారికి కూడా మరీ మరీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి సోదరులు, మా మిత్రులు కూడా మాకు సహాయ సహకారాలు అందించి మా యొక్క కార్యక్రమాలను అన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోతూ మాకు అందిస్తున్న సహాయానికి మేము వారికి మరీ మరీ కూడా మరియు మా మిత్రులు మరియు మా విఆర్ఓ సంఘం తరఫున కూడా ఇట్టి కరోనా బాధితుల గురించి ఇట్టి మా యొక్క సహాయ సహకారాలే కాకుండా మా సంఘం తరఫున కూడా 1,00,000 రూపాయలుగా కరోనా దానికి జిల్లా కలెక్టర్ గారి సహాయ నిధికి మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము కూడా కరోనా బాధితులకు చూసి ఆ మహమ్మారి మాకు అంటుతుందా అంటదా దేవుడు దయ కానీ అలాంటి ఏం లేకుండా కూడా భయపడకుండా ముందు ఉంటూ మా గ్రామ విఆర్ఓలందరూ విఆర్ఓలు మరియు డిపార్ట్మెంట్ అందరూ కూడా సహాయ శక్తులు కృషి చేస్తున్నందుకు వారికి మరీ మరీ కూడా మేము మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇదే విధంగా కూడా మేము మా తోటి కార్మికులందరినీ ఆదుకుంటామని ముఖ్యమంత్రి గారికి మరియు ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం.